వారందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు పక్క మోడాలు అలాగే మన కదిరి ప్రాంతంలో ఒకటి దేవరాయల చెరువు అనేటువంటిది తలమానికమని అనేక సార్లు చెప్పాము. మనము దేవరాయల చెరువు నిండితే ఏడేళ్ళు ఎండితే పద్నాలుగేళ్ళు అనేటువంటి నానుడితో 14 సంవత్సరాల తర్వాత ఈ దేవరాయల చెరువు తంద్రినివ సుజల స్రవంతి అనేటువంటి ఎత్తిపోతుల పథకం ద్వారా నీళ్లు మనకి దగ్గరలో ఉన్నటువంటి పంటల చెరువుకి వచ్చాయి. ఆ చెరువు నిండిన తర్వాత దేవరాయల చెరువు నిండింది. ఆటోమేటిక్గా మన ప్రాంతంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే పంటల చెరువు నిండితే ఆటోమేటిక్ మన దేవరాయల చెరువు నిండుతుంది అని, వీటి నుండి మద్దిలేరు అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ మద్దిలేరు చిత్రావతి నదిలో కలిసి అటువంటి పెన్నా నుండి సముద్రంలో కలిసేటువంటి పరిస్థితులు. ఇది ఇంకోటి ఏంటంటే కాదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామికి కూడా మద్దిలేటి స్వామి అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే అంత పవిత్రమైనటువంటి ఈ యొక్క నది బాయ వీడే ప్రారంభమైతే దేవరాయల చెరువు నుండి. అదే కాక ఈ కదిరి ప్రాంతంలో 14 సంవత్సరాల తర్వాత నిండింది కాబట్టి సందర్శకులు కూడా ఎక్కువ వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి సలహా సూచన కదిరిలో ఉన్నటువంటి అధికారులకి, అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీరికి కూడా ఈ న్యూస్ ద్వారా ఒక చిన్న సలహా అడుగుతున్నాం. కదిరి ప్రాంతంలో కదిరి 36 వార్డులలో ఎక్కడ కానీ సందర్శకులు కూర్చోవడానికి పార్కింగ్ కానీ ఎటువంటి ప్లేస్ లేదు. ఈ దేవరాయల చెరువు కట్టపైన చాలా ప్లేస్ ఉంది. దాదాపు మొన్ననే చెప్పారు 10 ఎకరాల పైన ఉంటుంది కట్ట అని చెప్పారు. ఇది చాలా వెడల్పు కూడా ఉంది. మధ్యలో మనం చూస్తే ఈ యొక్క దేవరాయల చెరువు మీద సందర్శకుల అర్థం పైన ఒక కట్టమాది కట్టి, అంటే కట్టమాది అంటే ఒక తంతిమాది ఏర్పాటు చేసి సందర్శకులకి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలము పార్క్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సందర్శకులు కూడా ఇక్కడ వస్తారు. అలాగే బోటింగ్ వ్యవస్థ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న బోటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగా మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి దేవరాయల చెరువు నిండింది కాబట్టి ఇది కూడా వాటర్ కూడా ఇక్కడే నిల్వ చేస్తామని చెప్పారు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఇక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తే సందర్శకులు పర్యాటకులు కూడా ఎక్కువ వస్తారు. కాదిరి లక్ష్మీనరసింహస్వామికి అలాగే తిమ్మమ్మనమానికి యోగి వేమనికి వచ్చేటువంటి వారు కదిరికి తలమానికంగా ఉన్నటువంటి దేవరాయల చెరువు చూడడానికి కూడా సందర్శకులు పెరుగుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ పార్క్ అనేటువంటిది ముఖ్యంగా ఏర్పాటు చేసి తర్వాత బోటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకోటి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇక్కడ వస్తున్నారు. లోతట్టు ప్రాంతము, ఈ ప్రాంతంలో సరైనటువంటి దారి లేదు. వచ్చేటువంటి సందర్శకులు కట్ట అవతలే బైకులు కానీ బండ్లు కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆపి ఇక్కడ వస్తే బాగుంటుంది. ఎలాంటే ఇంకోటి పిల్లలు వస్తారు, లోతు ఎక్కువ ఉంది. మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఈత రానటువంటి పిల్లలు ఎవరన్నా అజాగ్రత్తగా లోపల దిగితే కొద్దిగా ప్రమాదాలు కూడా జరిగేటువంటి ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకొని, ఇంకోటి కోవిడ్ మహమ్మారి కూడా ఎక్కువ విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా మనం వచ్చినప్పుడు కొద్దిగా అంటే సామాజిక దూరం పాటిస్తూనే మాస్క్ శానిటైజర్ ఖచ్చితంగా డాక్షర్గా తీసుకొస్తుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఇక్కడ పార్క్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఏదైతే బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కదిరి ప్రాంత ప్రజలు కూడా మనోభావం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు కదా అది